పాల్గొండ నియోజకవర్గంలో ఈరోజు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది. దాదాపు 8 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసుకోవడం జరిగింది. ఇవాళ దాంట్లో ముఖ్యంగా బోదపల్లి చిత్తాపూర్ 2 కోట్ల 10 లక్షల రూపాయలు, అట్లనే చిత్తాపూర్ మెయిన్ రోడ్కి 1 కోటి 20 లక్షల రూపాయలు, అట్లనే నాగాపూర్ వన్నెల్ చిత్తాపూర్ ఊళ్ళలో కొత్త గ్రామ పంచాయతీ బిల్డింగ్లకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇట్లా ఒక మొత్తం నియోజకవర్గంలో 18 కొత్త గ్రామ పంచాయతీల బిల్డింగ్లు మంజూరు చేసుకున్నాం. దాంట్లో ఇవాళ 5 గ్రామ పంచాయతీల బిల్డింగ్కి ఇవాళ శంకుస్థాపన కార్యక్రమం చేసుకున్నాం. ఇట్లా గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ తీసుకోవడం జరుగుతూ ఉన్నది. ప్రాజెక్టుకు 40,000 కోట్ల రూపాయలు ఇచ్చింది కేంద్రం. మనకు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నాం సార్, ఒక కొన్ని ఇవ్వండి మాకు డబ్బులు అంటే ఒక కొత్త ఇయ్యలే, ఒక రూపాయి ఇయ్యలే సార్, అయినా కొట్లాట పెట్టుకోలే. ఎందుకు పోని మన మానడం మనం బతుకుతున్నాం, మనది మనం చేసుకొని అలా దిక్కుపోలే, అలా రొవ్వబోలే, మనం మనం చేసుకుంటాం, ముందాటికి పోతూ ఉన్నాం. ఒక్క రూపాయి అదనంగా ఇప్పటికి తెలంగాణకు ఇవ్వలేదు. 1,000 కోట్ల రూపాయలు వేరే రాష్ట్రాలకు ఇస్తున్నారు, తెలంగాణకు మాత్రం ఇస్తలేదు. ఒక్క రూపాయి అదనంగా ఇవ్వకపోగా తెలంగాణ ఏర్పాటు మీదనే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఆయన వదిలేస్తే ఆయన తర్వాత మళ్ళా మొన్న 3 రోజుల నాడు అమిత్ షా ఈ భారత హోంమంత్రి కూడా అదే మాట మాట్లాడతాడు, తెలంగాణ ఏర్పాటు సక్రమంగా జరగలేదు అన్న మాట మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడుతున్నారు, రిపీటెడ్గా మాట్లాడుతున్నారు. ప్రధానమంత్రి మోడీ ఇప్పటికి 2 సార్లు మాట్లాడి, దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ అమిత్ షా మాట్లాడి, ఏమర్థం, ఏమంతర్యం దీంట్లో? ఒక్కసారి బీజేపీ మిత్రులు ఆలోచించాలి, గ్రామాల్లో ఉన్న మిత్రులు ఆలోచించాలి, ఇక్కడున్న ఎంపీలు కూడా బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడున్న రాష్ట్ర బీజేపీ నాయకత్వం క్షమాపణ చెప్పాలి. తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఈ ప్రధానమంత్రితో క్షమాపణ చెప్పాలి. ఈ బాధ్యత ఇక్కడున్న కిషన్ రెడ్డి తీసుకోవాలి, బండి సంజయ్ తీసుకోవాలి, అరవింద్ గారు తీసుకోవాలి. లేకపోతే తెలంగాణ ప్రజలు భారత ప్రధాని నరేంద్ర మోడీని నమ్మే పరిస్థితి ఉండదు. ఎప్పుడేం చేస్తారని భయం ఉంటుంది మనసులో. మీ మనసులు ఇంత విషం పెట్టుకున్నారు, మరి వీళ్ళు కావాలనా మనకు? తెలంగాణ ఏర్పాటునే ప్రశ్నించే వాడికి తెలంగాణ ఓటు అవసరమా? ఒకసారి ఆలోచన చేయాలి ప్రజలని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్న చర్చ పెట్టాలి, జరగాలి చర్చ. చర్చ జరగకపోతే మోసపోతాం. వల్ల ఆ రోజు ఉన్న ప్రభుత్వం తలొగ్గి పార్లమెంట్లో బిల్ పెట్టి పాస్ చేసి తెలంగాణని తెస్తే, కేసీఆర్ చావు నోట్లో తలబెట్టి దీక్ష చేస్తే, ఆ రోజు ప్రభుత్వం తెలంగాణ ఇస్తే బిల్లు పార్లమెంట్లో బిల్ పాస్ చేస్తే, ఇవాళ 8 ఏళ్ల తర్వాత ఈ భారతదేశ ప్రధాని మోడీ పార్లమెంట్లో బిల్లు తలుపులేసి పాస్ చేసుకున్నారు, తెలంగాణ ఏర్పాటు సక్రమంగా జరగలేదు, తల్లిని మోసం చేసిర్రు, బిడ్డని ప్రసవం చేసిర్రు కానీ తల్లిని మోసం చేసిర్రు అన్న మాట మాట్లాడుతున్నారు. అంటే తెలంగాణ బిడ్డ బయటకు వచ్చింది కానీ తల్లిని మోసం చేసి, తల్లి ఆంధ్ర అన్నట్టు ఆంధ్రాన్ని మోసం చేసామాట. ఈ మాట మాట్లాడవచ్చినా ఒక ప్రధానమంత్రి, ఈ దేశ ప్రధానమంత్రి మాట మాట్లాడవచ్చునా? ఇప్పుడిప్పుడే 8 ఏళ్ల నుంచి మనం కొద్దిగా రూపుకైతున్నాం, నీళ్లు తెచ్చుకుంటున్నాం, రివర్స్ పంపింగ్ అయింది, వర్షాకాలంలో నీళ్ళు వచ్చినాయి, లిఫ్ట్లు అవుతున్నాయి, ఊళ్ళల్లో రోడ్లు పడుతున్నాయి, మోరీలు 24 గంటల కరెంటు తీసుకొచ్చినాం. ఇప్పుడిప్పుడే ఒక తెరుగు పడుతుంటే ఇవాళ తెలంగాణ మీద విషం కత్తా ఉన్నాడు ప్రధానమంత్రి మోడీ. ఏం సమాధానం చెప్తారండి బీజేపీ ఎంపీలు దీనికి? ఇలా అడగాలి కదా, అట్టెట్లా అంటావు సార్ నువ్వు, తెలంగాణ ఏర్పాటు సక్రమంగా జరగలేదని ఎట్లా అంటావు సార్ నువ్వు అని తెలంగాణ బీజేపీ వాళ్ళు చాలా మాట్లాడుతున్నారు. సరే, ఎవరిని మాట్లాడినా బాధ ఉండదు రాజకీయం కోసం అనుకుంటాం, సమాధానం చెప్తాం. కానీ ఈ మధ్యకాలంలో పార్లమెంట్లో భారత ప్రధాని మోడీ గారు తెలంగాణ పట్ల చేసిన వ్యాఖ్యలు చాలా బాధగా ఉన్నది, చాలా అవమానకరంగా ఉన్నది. ఒక ప్రధానిగా పార్లమెంట్లో ఆయన్నే స్వయంగా పార్లమెంట్లో మాట్లాడు, తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ సరిగా జరగలేదు అని మాట్లాడుతున్నాడు. ఆయన తలుపులేసి తెలంగాణని బిల్ పాస్ చేసిండ్రు అని మాట్లాడుతున్నాడు ప్రధానమంత్రి. 8 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి తెలంగాణ మీద ఇవాళంత విషం కప్పుతున్నాడు ఆయన.
ఎన్ని దుష్ప్రచారాలు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఇవాళ అభివృద్ధి అనేది కళ్ళకు కనిపించినట్టు ప్రజలకు కనిపించింది. ఇంకా కావాలని అడుగుతారు చేసేవాళ్ళని, ఇంకా కావాలా, ఇంకా మాకో రోడ్డు కావాలా, ఇంకా సీసీ రోడ్లు కావాలా అడుగుతారు. కానీ గత 50 సంవత్సరాలుగా ఏ గ్రామంలో అయినా సరే ఛాలెంజ్ చేస్తా ఉండండి. గత 50 సంవత్సరాలుగా ఎన్ని పనులు అయితే జరిగినాయో, ఎంత విలువ పనులు అయితే జరిగినాయో, ఈ 7 సంవత్సరాలలో అంతకంటే ఎక్కువ పనులు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఆధ్వర్యంలో గ్రామాలలో పనులు జరిగినాయి. ఇది ఛాలెంజ్, ఇది తప్పు అని నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధం. మాట్లాడే వాళ్ళు చాలా మాట్లాడవచ్చు, కేసీఆర్ కంటే మొదలు, ప్రశాంత్ రెడ్డి కంటే మొదలు ఈ ప్రాంతాన్ని, ఈ పాల్గొన్న నియోజకవర్గాన్ని 60 సంవత్సరాలుగా వేరే వాళ్ళు చాలామంది వచ్చారు, ముఖ్యమంత్రులు వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు, మంత్రులు వచ్చారు. నా పాయింట్ ఒకటే, గ్రామాలలో అభివృద్ధి ప్రతి ఊర్లో లెక్క తీద్దాం. నేను రాకున్న మొదలు, కేసీఆర్ రాకున్న మొదలు ఎన్ని పైసలతోటి అభివృద్ధి జరిగింది గ్రామాల్లో? మొత్తం 60 ఏళ్ళు లెక్కయ్యింది. 60 ఏళ్ళ కంటే నేను 7 సంవత్సరాల్లో కేసీఆర్ గారు నేను వచ్చిన తర్వాత 7 సంవత్సరాల్లో 60 ఏళ్ళ జరిగిన అభివృద్ధి కంటే ఒక రూపాయి ఎక్కువ లేకపోతే దేనికంటే దానికి సిద్ధం నేను. ఇది నా ఓపెన్ ఛాలెంజ్ నా ప్రతిపక్ష వాళ్ళకు, నా బీజేపీ మిత్రులకు, నా కాంగ్రెస్ మిత్రులకు నా ఛాలెంజ్. సత్యం వాసన జరగకపో, కేసీఆర్ ప్రధానంగా కొత్తగా కేంద్రం ఎంత డబ్బులు పంపిస్తున్నదో రాష్ట్రం నుంచి కూడా అంత డబ్బులు పంపిస్తున్నందువల్లే గ్రామ పంచాయతీలకు ఇవాళ మాకు ఇచ్చినన్న ఇంత రోడ్ మోరీలు వేసిండు, కొన్ని సీసీ రోడ్లు కొన్ని వేసిండు, వేసినా కదా ఎన్నో కొన్ని. అప్పటి నుంచి ఎన్ని అయినాయి, ఇప్పుడు ఒకటే సార్ ఎక్కువ. ఇదే సార్, ఇప్పుడు ఈ గ్రామ సర్పంచ్ గారే 50 సంవత్సరాల్లో ఎన్ని అయినాయో ఈ 2-3 సంవత్సరాల్లో అంతకంటే ఎక్కువ అయినాయని చెప్తా ఉన్నాడు. ఇది అందుకోసమే గ్రామాల్లో ఇదొక విప్లవాత్మకమైన మార్పు. డైరెక్ట్ గ్రామ పంచాయతీలకు డబ్బులు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈ దేశంలో ఏ రాష్ట్రంలో జరగట్లేదు, తెలంగాణలో జరుగుతున్నది. కాబట్టే 10 ఉత్తమమైన గ్రామాలు తీసుకుంటే కేంద్రం లెక్క తీస్తే 7 తెలంగాణ వెళ్ళినాయి, రీజన్ అది. ఇది గమనించాలని చెప్పి నేను ప్రజల్ని కోరుతా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం ఎంతైతే ఇస్తున్నదో అంతకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఇవాళ కేసీఆర్ డబ్బులు పంపిస్తూ ఉన్నాడు గ్రామ పంచాయతీలకు. కాబట్టే ఆ కేంద్రం పంపించిన డబ్బులతో ఇంతకుముందు ఆ జీతాలకు దానికి దీనికి ఊడ్సుడికే సరిపోతుండే. రూపాయలలో కట్టబెడితే నష్టం జరిగేది గ్రామాలకి, నష్టం జరిగేది ప్రజలకి. ప్రజలు కూడా, నేను పాల్గొన్న నియోజకవర్గ ప్రజలకు నేను మనవి చేస్తా ఉన్నా, దయచేసి ఆలోచించండి. మీరే ఒక్క 5 నిమిషాలు ఆలోచిస్తే తెలిసిపోతుంది ఈ గ్రామంలో కేసీఆర్ రాకుండా మొదలు, ప్రశాంత్ రెడ్డి రాకుండా మొదలు ఏముండే, ఈ 7 సంవత్సరాలు ఏమేమైనాయి. ఒక్క 15 నిమిషాలు ఆలోచిస్తే అర్థమైపోతుంది మొత్తం. ఉదాహరణ ఏం కావాలి, తెలంగాణ గ్రామాలు అభివృద్ధి జరుగుతున్నాయని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏం కావాలి? దీనికి ఏం సమాధానం చెప్తారు బీజేపీ మిత్రులు? కాబట్టి అనవసరమైన గ్యాస్ ఎక్కడో గడుపులో పెట్టుకొని ఏదో వాగేస్తే అది మంచి పద్ధతి కాదు. పనిచేసే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి, బాగా చేస్తున్నామని భుజం తట్టాలి. తడితే ఇంకో 2 పనులు ఎక్కువ చేయబుద్ధి అవుతుంది, ఇంకో 2 గంటలు ఎక్కువ కష్టపడబుద్ధి అవుతుంది. కేంద్ర ప్రభుత్వం మొన్న పార్లమెంట్లో చెప్పింది, ఇదే బీజేపీ కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్లో చేతి 10 ఉత్తమమైన గ్రామ పంచాయతీలు మొత్తం దేశంలో ఏవేమి ఉన్నాయని చెప్పి వాళ్ళు సెలెక్ట్ చేసారు. ఉత్తమమైన గ్రామాలు 10 గ్రామాలనే సెలెక్ట్ చేశారు మొత్తం దేశంలో. మొత్తం దేశంలో నాకు తెలిసి 100,000 గ్రామాలు ఉంటాయి. 100,000 గ్రామాల్లో 10 గ్రామాలను సెలెక్ట్ చేసిండ్రు ఏవి బాగున్నాయని చెప్పి. ఆ 10 గ్రామాలలో 7 గ్రామాలు తెలంగాణ గ్రామాలే వెళ్ళింది పార్లమెంట్లో చెప్పారు. 50 సంవత్సరాలుగా కనిపించని, ఇప్పుడు నేను చెప్పినవన్నీ కొత్తగా గ్రామాల్లో కనిపిస్తుంది. విషయం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న పల్లె ప్రగతి కార్యక్రమం వల్ల గ్రామాలు చాలా రకాలుగా కొత్తగా డ్రైనేజీలు అవుతూ ఉన్నాయి, కొత్తగా సీసీ రోడ్లు అవుతూ ఉన్నాయి, నర్సరీ పెట్టబడింది, చెట్లు పెంచబడుతున్నాయి, వైకుంఠధామం అయింది, ట్రాక్టర్ వస్తూ ఉన్నది ఇంటింటికి, ఇంటింటికి వచ్చి చెత్త తీసుకొని పోతున్నది. ప్రజలు గమనించాలి, అనవసరమైన ఏదో ఉద్యోగంలో ఆ యువకులు కూడా మరి వాళ్ళ మాటల్లో పడిపోయి, యువకులు కూడా గమనించాలి. గ్రామంలో జరుగుతున్నది అంటే మీ ఇంటికే జరుగుతున్నట్టు, మీ వాడల్నే జరుగుతున్నట్టు, ఎక్కడో ఎక్కడో జరిగింది కాదు ఇది. చేతి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా గ్రామ పంచాయతీలకు డబ్బులు ఇవ్వడం అనేది మొత్తం దేశంలో ఎక్కడ కూడా ఇవ్వదు. ఎక్కడైనా దేశం అంతటా కూడా గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వమే డబ్బులు పంపిస్తుంది. దీన్ని ఎక్కడో ఏదో మసిగూసి మారేడుగా చేసి ఏదో చేసే ప్రయత్నం చేస్తే పాలు పాలే నీళ్ళు నీళ్ళే,
రోజులు ఆలస్యమైనా సరే మొత్తం తెలిసిపోతుంది. గ్రామం నుంచి నేను మాట్లాడుతున్నా, వాళ్ళు నేను గ్రామంలో డెఫినెట్గా అభివృద్ధి చేసుకుంటా, అన్నీ కూడా సమస్యలు ఒకటొకటిగా తీర్చుకుంటామని చెప్పి నేను గ్రామ ప్రజలకు కూడా మనవి చేస్తా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.